సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్పూర్ కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇస్సాకు అనే వ్యక్తి నగరానికి వలస వచ్చి బాచుపల్లిలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. డబ్బు సంపాదన ప్రధాన లక్ష్యంగా చేసుకున్న ఇస్సాకు గంజాయి విక్రయాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే అరకు ప్రాంతం నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తీసుకుని వచ్చి సుల్తాన్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కార్మికులు విద్యార్థులను టార్గెట్ చేసుకుని విక్రయాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం అందుకున్న పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు చాకచక్యంగా ఇస్సాను పట్టుకున్నారు. ఇటీవల కొంతకాలంగా నగర శివార్లలో గంజాయి డ్రగ్స్ మాఫియా తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తుండటంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు గంజాయి విక్రయిస్తున్న స్థావరాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే సుల్తాన్పూర్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఆంధ్రాకు చెందిన ఇస్సాకును పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పటాన్చెరు ఎక్సైజ్ సిఐ సీతారామరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. దాని ప్రకారం మనం అక్కడికి వెళ్ళి మన సిబ్బందితో అక్కడికి వెళ్ళి దాడి చేసి ఒక వ్యక్తిని మన ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ పక్కన ఉన్న పేట చెరువు కట్ట, అది సుల్తాన్పూర్ గ్రామ పంచాయతీ నుంచి కిష్టగడ్ వరకు ఉంటుంది, ఆ చెరువు కట్ట మీద ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి ఒక 52 గాంజాయి ప్యాకెట్లు, ఒక్కొక్కటి 30 గ్రాములు ఉంటాయి, ఆ 52 గాంజాయి ప్యాకెట్లను సీజ్ చేయడమే. సీజ్ చేసి అతని వివరాలు అడిగినప్పుడు తన పేరు ఆకుల ఇషాక్ అని, ఆకుల ఇషాకు, ఇతను మదీనగూడలో ఉంటాడు, వాళ్ళ మదర్ అండ్ సిస్టర్తో కలిసి ఉంటున్నాడు. ఈయన ఒక వారం 10 రోజుల క్రితం అరకు వెళ్ళి అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి కొంత అమౌంట్ ఇచ్చేసి ఆటో వాళ్ళ ద్వారా అరకు ఏరియాలో ఒక 5 కిలోలు తెచ్చుకొని వాటిని ఇంట్లో పెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా అనుమానం రాకుండా బాచుపల్లిలో ఉన్నటువంటి అమృత నిలయం అపార్ట్మెంట్స్లో పెంట్ హౌస్లో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాను సుమారు 2 నెలల క్రితం. తీసుకొని అక్కడ ఏదైతే ఏజెన్సీ నుంచి తెచ్చిన గాంజాని అక్కడ ఉంచుకొని అక్కడ నుంచి చిన్న చిన్న ప్యాకెట్లలో ఒక 30 గ్రాములు 50 గ్రాముల ప్యాకెట్లలో నింపి వాటిని తీసుకొని ఈ బొల్లారం ఏరియా కావచ్చు, సుల్తాన్పూర్ నుంచి మెడికల్ డివైస్ పార్క్ ఏరియా ఉంటుంది, అక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అవే అవుతున్నాయి, ఆ లేబర్ ఏరియా, తర్వాత అక్కడిక్కడ జనసంచారం కానీ రెసిడెన్షియల్ ఏరియా కానీ ఉండదు కాబట్టి అక్కడ ఎక్కువ కన్స్యూమ్ చేయడానికి ఇట్లాంటి యువత కానీ లేబర్ వస్తున్నందువల్ల అక్కడ అమ్మడానికి ఇతను అలవాటు పడ్డాడు. ఆ విధంగా ఒక్కొక్క 30 గ్రాముల ప్యాకెట్ని సుమారు 500 రూపాయలకు అమ్ముతూ ఈ వ్యాపారం చేసుకున్నాడు.